వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మహాయోగి శివభక్తుడనే పేరు గల మహాయోగి కాకినాడలో నాకు కనిపించి అక్కడ బ్రహ్మాండంగా కుంభాభిషేకం చేయిస్తున్నాడు. స్వామి, ఏమిటి విశేషం అంటే ఈ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాడు నాయన అని చెప్పాడు. అయితే మరి మా విశాఖపట్నం ప్రజలకి మీరు ఏర్పాటు చేయగలరా అంటే తప్పకుండా చేస్తానన్నాడు. 34 సంవత్సరాలు ప్రారంభించాను ఈ కుంభాభిషేకం విశాఖ ప్రజలు శ్రేయస్సు కొరకు, విజయనగర ప్రజలు శ్రేయస్సు కొరకు. ప్రారంభమైతే 20 సంవత్సరాల క్రితం ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి కోటి శివలింగాలకి ప్రజల చేత కుంభాభిషేకం చేయిస్తే ఇంకా విశేషం అన్నారు. అదేవిధంగా ప్రారంభించారు. మరొక విచిత్రం ఏమిటంటే విశేషం, దాదాపు 4-5 సంవత్సరాల క్రితం హుదుహుదు భయంకరం తుఫాను వచ్చినప్పుడు 200 కిలోమీటర్ల పైగా స్పీడ్లో గాలి వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంలో ఏ ఒక్క ఇల్లు కూడా చుక్కు చెదరలేదు, ప్రాణనష్టం కాలేదు, సాక్షాత్ ఈశ్వరుడు కాపాడాడు అని మనం విశ్వసించాల్సింది. కాబట్టి అందరూ కూడా ప్రజలు ఎంతో భక్తి భావంతో ఈ మహాశివరాత్రి నాడు పర్వదినాన నా దగ్గర నేను కుంభాభిషేకం చేయిస్తున్నాను. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఒక తిరునాళ్ళ మాదిరి వచ్చింది, అంటే లంకులు కట్టినాలు, పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట వస్తువులు, చురుగడలు, పిల్లలు కొనేటువంటి వస్తువులు అన్నీ కూడా ఎంతో ఆర్భాటంగా బ్రహ్మాండంగా ఒక తిరునాడు వచ్చింది. నా కోరిక ఏంటంటే విశాఖపట్నం ప్రజలు మహాశివరాత్రి నాడు ఒక శివరాత్రి పర్వదినాన తిరునాళ్ళు వెలవాలని తెలిసింది. ఇది పర్మనెంట్గా ఉంటుంది. నా తరం తర్వాత నా మనవడు కూడా దీన్ని కంటిన్యూ చేయబోతున్నాడు. కాబట్టి నా కోరిక ఏమిటంటే మూడు శివలింగాలు ప్రతిష్టగా ప్రజల చేత అభిషేకం చేయించడం శాశ్వతంగా మాసం జరగాలని నిర్ణయించాను, చేస్తూ ఉన్నాను.
దాంతోపాటు సాయంకాలం హరహర మహాదేవ్ అనేటువంటి అద్భుతమైనటువంటి నృత్య నాటకం. మరి ఆయన మహా కళాకారుడు, గొప్ప కళాకారుడు అయినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ బృందంతో దూరం ముందు కళాకారులతో సాయంకాలం దాన్ని అన్ని టీవీ ఛానల్స్ కూడా ఆ కార్యక్రమాన్ని క్యారీ చేస్తూ ఉన్నాయి.